తనని చంపేందుకు రెక్కి నిర్వహించారన్నటువంటి వంగవీటి రాధ ఆరోపణల వ్యవహారం ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించేలా చేసింది వంగవీటి రాధ ఆరోపణ చేసినటువంటి మూడు నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా చంద్రబాబు ఈ అంశం స్పందించారు ఆయన నేరుగా రాధాకి ఫోన్ చేసినట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి కానీ ఎంతవరకు జరిగిందో తెలియదు రాధా మీద జరిగినటువంటి రెక్కి వ్యవహారం మీద చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారట ఇలాంటి సమయంలో పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారట కుట్ర రాజకీయాల మీద పార్టీ పరంగా పోరాడదామని చంద్రబాబు వంగవీటి రాధాకి సూచించినట్టు తెలుస్తోంది అయితే వంగవీటి రాధా తనకి ప్రభుత్వం కేటాయించినటువంటి గన్మెళ్ళను తిరస్కరించడం సరికాదని చంద్రబాబు సూచించారట భద్రత విషయంలో రాజీవ్ వద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వంగవీటి రాధాకి చంద్రబాబు సూచించారు వ్యక్తిగత భద్రత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దని చంద్రబాబు గట్టిగా చెప్పినట్టే తెలుస్తోంది రాధాకి ఈ విషయంలో పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని భరోసాగా ఉంటుందని తెలుస్తోంది చంద్రబాబు వంగవీటి రాధాకి ఫోన్ చేసి పరామర్శించడమే కాదు ఈ అంశం మీద డీజీపీకి లేఖలు కూడా రాస్తున్నారు వంగవీటి రాధా హత్యకు జరిగినటువంటి రెక్కీ మీద సమగ్ర నిర్వహణ సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు ఈ విషయంలో దోషుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వంగవీటి రాధాకి ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు గూండారాజు పరంపరలో టీడీపీ నేత వంగవీటి రాధాని లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి పాలన లాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఆటవిక పాలన తలపిస్తున్నాయని చంద్రబాబు హింసాత్మక ఘటనల మీద తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్ల ఈ సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అయితే వంగవీటి రాధా చేసినటువంటి ఆరోపణలకి తీరిగ్గా మూడు నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు స్పందించడం మీద రాధా వర్గం చాలా సీరియస్గా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి అయితే వెంటనే ఇమ్మీడియట్ గా జరిగినటువంటి అంశం మీద చర్యలు తీసుకుంటూ టూ ప్లస్ టూ గణి రాధాకి ఏర్పాటు చేశారు అలాగే డీసీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఆయన అత్యవసర ఆదేశాలు జారీ చేశారు ఆ రెక్కే నిర్వహించిన వారెవరు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఆయన ఫుల్ రిపోర్ట్ కావాలని కోరినట్టుగా తెలుస్తోంది